మరి ఈ రోజు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ తో వస్తున్నాడో చూసేద్దాం. లెట్ మీ వెల్కమ్ ఎక్స్ప్రెస్ ఆరి. తమ్ముళ్ళు చిన్నప్పుడు మా నాన్న నువ్వు కలెక్టర్ అవ్వాలరా కలెక్టర్ అవ్వాలరా కలెక్టర్ అవ్వాలన్నాడు. నేను ఉత్తు కలెక్టర్ అయితే ఏం బాగుంటుందని చెప్పి టికెట్ కలెక్టర్ అయ్యా. నేను ఈరోజు తీసాను అనమాట. ఇగో ఇది నా ప్యాడు. చాలా మంది రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటా, చాలా మంది టికెట్స్ తీస్తూ ఉంటా. మాత్రం స్క్రిప్ట్ కనిపిస్తుంది కాదు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఏ బోగులు ఎక్కుతాడో ఏంటో మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంటుంది అనమాట. అది మొగన్ పద్ధతి. నేను ప్లాట్ఫామ్ మీద నిలబడితే 10 నిమిషాలకు ఒకసారి ట్రైన్ వస్తుందో తెలియదు, కానీ ప్రెస్టేషన్ పెట్టి పాసింజర్లు మాత్రం 10 సెకండ్లకు ఒక్కొక్కడు వస్తాడు. నేను ఒక్కొక్కడి గురించి ఈరోజు చెప్తా, నాకెంత కోపం తెప్పించాడని చెప్తా. ఒకరోజు నేను ఇంకా ప్లాట్ఫామ్ స్టేషన్కి వెళ్ళా. అది ప్లాట్ఫామ్ కాదురా, పాలకూర పఫోడా. ప్లాట్ఫామ్. ఓ ఈ మధ్య అలాగంటున్నారా, ప్లాట్ఫామ్. వెళ్తాడనమాట. వెళ్తుంటే మా ఊరు దాటుతున్నాను, ఒకడేమో అక్కడ భోగి దగ్గర, భోగి దాటినా అక్కడ పట్టలు ఉంటాయి కదా, ఆ పట్టల దగ్గర నిల్చున్నాడు. ట్రాక్స్ దగ్గర నిల్చున్నాడు. అక్కడ ఒక ప్లాట్ఫామ్ లేదు, ఒక టీసీ లేడు, ఒక ప్రయాణికుడు లేడు, ఎవడు లేడు. ఆడు మాత్రం పట్టాల దగ్గర నిలబడి చూస్తున్నాడు. నేను వెళ్ళి అడిగా, అరే ఏమైందిరా 2 రోజులు ఎక్కడ నిల్చున్నావు అంటే, ఆడు ఏం చెప్తాను తెలుసా, మొన్న మా ఫ్రెండ్ని అడిగాను, ఏమన్నా ఏం చెప్పాడు, అరే తమ్ముడు మా ఊర్లో బస్సు ఆగాలంటే చెయ్యి ఎత్తాలరా, ట్రైన్ ఆగాలంటే చైన్ లాగాలన్నాడు. అవునంటే నువ్వేం చేస్తున్నావు, 2 రోజుల నుంచి నిలబడి 10 చైన్లు వేసుకుని ఒకటి తర్వాత లాగుతూనే ఉన్నా, ఏ చైన్ ఆపడే. ఇంకా చెప్పి థూ అని ఆడి ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయా ప్లాట్ఫామ్. వెళ్ళిపోయినా జాబ్ చేయాలి అందరు టికెట్ ఎడుతున్నా, టికెట్ ఎడుతున్నా. ఒకటి వచ్చాడు, ఎరా ప్లాట్ఫామ్ టికెట్ అంటే ఇగో అని 3 టికెట్లు చూపించాడు. ఒక్కడికి 3 ప్లాట్ఫామ్ టికెట్లు ఎందుకురా సార్, నేను చాలా నిజాయితీగా ఉంటాను సార్. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా 3 ప్లాట్ఫామ్ టికెట్లు ఎందుకురా సార్, ఇప్పుడు నేను 3వ ప్లాట్ఫామ్ వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లాన్ లో దిగాలి, సెకండ్ ప్లాట్ఫామ్ లో వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, థర్డ్ ఫ్లాన్ లో ట్రైన్ ఎక్కాలి. మరి 3 ప్లాట్ఫామ్ తిరిగినప్పుడు 3 టికెట్లు తీసుకోవాలి కదా సార్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఇట్లా చాలా. ఇగో ఎవడో నా ప్లాట్ఫామ్, రే బాబు ఇట్లా, రే ఏడవాడితే ఆడ కూర్చొని రాసుకునే బదులు కింద కూర్చొని రాసుకొచ్చేదరా ఎగ్జామ్. ఎగ్జామ్ కాదు టీసీ. ఇట్లాంటి పని చేసే టీసీసే పంపిస్తాం మా స్కూల్లోకి వెళ్ళి. మొన్నొకడు సద్దమ్మ, సద్దమ్మాల ఫ్రెండ్ సద్దమ్మను పట్టుకుని తెగూపుతున్నాడు. అరే ఏంటి అలగూపుతున్నాడు, ఏమి ట్రైన్ పట్టాక పడేస్తా అంటే, లేదు సార్ ట్రైన్ ఆగాలంటే ఎరుపు రంగు చూపించాలి కదా, ఎంత పెద్ద ఎరుపు రంగు ఎక్కడ ఉంటాడు సార్. ప్లాట్ఫామ్ అయిపోయింది, ప్లాట్ఫామ్ నుంచి అలాగే వెళ్తున్నా. అక్కడ ట్రైన్ ఆగి ఉంది, వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూడాలిగా. ఒకటి ఇద్దరు ఉన్నారు భయ్యా, ఇద్దరు, ఒకటి చేతిలో ఇలా ఏదో పట్టుకుని ఉన్నాడు, ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ట్రైన్ ఎక్కట్లేదు అలాగే చూస్తున్నారు వాళ్ళు. నేను అడిగా, ఎరా ట్రైన్ టికెట్ లేదా ఎందుకు ఎక్కడ అంటే, సార్ ఇది 2 టైర్ వేసేనా. అవునరా మీరు తీసింది ఏది, మీరు కూడా 2 టైర్ వేసి ఎక్కొచ్చుగా. లేదు సార్ నేను చూస్తున్నాను, దానికి టైర్ లేవు ఎలాగ ఎక్కాలండి. 2 టైర్ వేసన్నారు కదా, టైర్ లేవేంటి అన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళా, లోపలికి వెళ్ళి టికెట్ చూపించాను. ఆ టికెట్ తీసి ఇచ్చాడు, ఇగో ఇది టికెట్. సరే చూసా, ఒరే ఈ టికెట్ చాలా పాతది కదరా, నీ ట్రైన్ మాత్రం ఏమైనా కొత్తదా, ఇది కూడా పాతదేగా అని చెప్పి తీపాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ టికెట్లు అడగాలి చెప్పి, ఏమమ్మా ఇంత అంచి ట్రైన్ లో కూర్చున్నాం, మొత్తం భోగి ఎంత అనుభవం సరిపోయేది. టికెట్ తీసారా? తీసానండి. ఏది టికెట్ చూపించండి. తడిచిపోయింది. ఫోన్ తడిచిపోయిన టికెట్ చూపించండి. అది ఎండాలని చెప్పి ఆరేసిన ఎగిరిపోయింది. ఎండాలని చెప్పి ఆరెస్ ఎగిరిపోయిందా, వెనకని నీలాంటిదే మొగుడు తలస్థానం చేసి వచ్చిన తర్వాత తలారట్లేదని తీసుకెళ్లి పొయ్యిలో పెట్టిందంట, పొయ్యిలో పెట్టిందంట తల. మొన్నటి మొన్న చెప్పడం మర్చిపోయా, అర్ధరాత్రి అందరూ లేపుతున్నా, లేపుతుంటే అమ్మ టికెట్ టికెట్ ఉందంటే ఒక అమ్మాయి వచ్చిన, నువ్వు హగ్ చేసుకుని కిసులు చేసి ముద్దు పెట్టేస్తుంది అమ్మ. ఐ థింక్ షీ ఇస్ ఎన్ యానిమల్ లవర్. అమ్మ నేను ఎంత హ్యాండ్సమ్ ఉంటే మాత్రం ముద్దులు పెట్టేస్తా, ఏమైంది నేను చెప్తా ఆ ట్రైన్లో. నేను కూడా హగ్ చేసుకున్న మాట నిజమే, హగ్ చేసుకున్న తర్వాత అదే 10 రూపాయలు అన్నది. హగ్ చేసుకుంది ఎవడో కదా ఈడే. అంటే నేను డౌట్ వచ్చి అడిగా, ఎందుకమ్మా అలా హక్ చేసుకుంటున్నావు, ఎందుకంటే అక్కడ రాసి ఉందండి టీసీ ఏ టైంలోనే రావచ్చు, వాళ్ళతో సహకరించండి అని, అందుకే మీకు సహకరిస్తాను. సరే అట్లాంటి ఉంటారు అనమాట. అరేరా సార్ చాలా మంది ఇక్కడ బాత్రూముల్లో కూర్చుండిపోతుంటారు,
దరిద్రులు ఏ అప్పుడు టికెట్ తీయలేదని చెప్పి అలాంటి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటది ఆ టికెట్ టికెట్ ఆ లుంగిలోనే కూర్చుంటుంటాడు. అరే ఆడికి రావట్లేదు ఆ టికెట్ అడుగుతాడని భయంతో ఊగురు ఆ ట్రైన్ ఊగుతుంది. ఆ భోగి అంతా అయిపోయింది. ఈ పత్తి ఊడు పాత్రలు వెళ్ళిపోతాడు బాబు. లోపల ఏం చేస్తాను? దోశ ఎత్తున తింటావా? దోశ ఎత్తున తింటావా? దోర తీరి మరి ఏం చేస్తారు బా బాత్రూమ్ లో ఏం చేస్తారు? అది కాదు, ఒకసారి ఆ టికెట్ ఇవ్వు. టికెటా? ఎందుకు? టికెట్ ఉందా? ఉంది. అది ఇవ్వు. నీ దగ్గర ఉందా? ఉంది. ఒకసారి చూడు. చూసా? నాది కూడా అట్టే ఉంది పో. తలుపు తీసి ఇప్పుడు నీ చూడాలి నేను. అబ్బా తెగిస్తావు అయితే నేను తెగిస్తా. నువ్వు నువ్వు తెగించిన అయితే నేను తెగిస్తా. తీ ఆ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ దా తీ. నేను చెప్పాను కదా పో పో మళ్ళా తప్పు. ఎవరు దొరుకుతారు ఇలాంటి వాళ్ళు? ఏ టికెట్ అవసరం లేదు. టికెట్ చూపించు. నువ్వు టికెట్ చూపించు. ప్రతి ఓడికి అలవాటు అయిపోతుంది రిజర్వేషన్ బోగిలు తీసుకోవడం ఎక్కడ తీరా. ఒక టీటీ నన్ను బాగా హెరాస్మెంట్ చేసి ఇదేమన్నా స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారా పైసలు తోకడానికి? అదే లేదు సార్ టికెట్. టికెట్ లేదా? సరే నెక్స్ట్ ప్లాట్ఫామ్ దీపు ల్యాగ్ అవుతుంది. నిన్న నుంచి ప్లాట్ఫామ్ తిరుగుతున్నాడు వీడు. ట్రైన్ లేదు టికెట్ ఉందా లేదు వీడికి? అమ్మ టికెట్ టికెట్. అది ఏం తెలుసా? టికెట్ వస్తుందని తెలిసి ఈ బోగులో నుంచి నడుస్తాడు. మళ్ళీ టికెట్ ఉంది ఇంకో బోగులోకి వెళ్తాడు. ఇంకో బోగులు వెళ్తాడు. లాస్ట్ బోగు వచ్చేసరికి ఏం చేస్తాడు? బస్ టికెట్ చూస్తా చూస్తా ఎన్ని బోగులు వెళ్తా లాస్ట్ బోగులు దొరకాలి కదా. టికెట్ 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 బాబా పర్దేశే పర్దేశే జననే మజా చాడకే మజా చాడకే పర్దేశీ మేరే యారా వాదా నిబానా ముజే యాద్ రఖనా ఎన్ని ఫ్రెషర్స్ ఉంటాయి ట్రైన్ లో ఈ బోగు నుంచి ఆ బోగు మొగ్గు మొత్తం మాడిపోద్ది. సో ఇలాంటి వాళ్ళ అందరినీ కాపాడుతూ ట్రైన్ ని మమ్మల్ని అందరినీ సేఫ్ గా తీసుకెళ్తూ కొన్ని కొన్ని సార్లు ఒక 100 టికెట్లు తీపిన పెద్ద మనసేసి వదిలేస్తూ ఎంతో తోడ్పడుతున్న మా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన టికెట్ కలెక్టర్స్ కి నిజంగా హ్యాపీ. ధన్యవాదాలు.